అంతరిక్షుడిని మరి పుట్టినంత టైం లేక విడిచేయలేకపోయాను. అందరికీ గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే, ఇంతకుముందు మనం రెండు కేసులు గురించి డిస్కస్ చేసుకున్నాం. అది 26 5 అండ్ 29 5. ఈ రెండు రోజుల్లో మనకి రెండు ప్రెసెంప్టివ్ పాజిటివ్ వచ్చాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ రెండు కూడా ఈరోజు మనకి అఫీషియల్గా నెగిటివ్ వచ్చాయి. అది మన గుడ్ న్యూసే. మనం ముందు 2-0 తీసినప్పుడు పాజిటివ్ వచ్చింది, ప్రెసెంప్టివ్ పాజిటివ్. తర్వాత మనం కన్ఫర్మేటెడ్ టెస్ట్ విఆర్డీఎల్ చేసిన తర్వాత విఆర్డీఎల్ అఫీషియల్గా ఈరోజు నెగిటివ్ వచ్చింది. యాక్చువల్గా అంత తెలిసే ఉంటుంది, కాకపోతే నాకు వీడియో చేయడానికి టైం పట్టింది. విఆర్డీఎల్ కూడా నెగిటివ్ వచ్చింది. సో ఆ టెస్ట్ వరకు అయితే మనం కంగారు పడవసం లేదు. నెక్స్ట్ అన్ఫార్చునేట్గా ఏమైందంటే, తర్వాత ఈరోజు మార్నింగ్ మనకి ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్స్లో ఒక ఆల్మోస్ట్ ఒక 10 పాజిటివ్ కేసులు వచ్చేసాయి. ఆ 10 పాజిటివ్ కేసుల్లో కూడా మన కొవ్వూరు ఎక్కడ ఉంటుందని చెప్పేసి చాలా కంగారు పడ్డాను. కాకపోతే అందులో మన లక్కీగా కొవ్వూరు లేదు. కాకపోతే పక్కన ఉన్న చాగల్లో 2 కేసులు అండ్ నియర్ బై వాడపల్లిలో కేసు పాజిటివ్ వచ్చింది. యాక్చువల్ కేసెస్ కోవిడ్ సంబంధం కాదు కాబట్టి నేను వాటి గురించి పెద్ద డీప్గా డిస్కస్ చేయట్లేదు. కాకపోతే వాళ్ళు అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ, అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అక్కడ ఉన్న ఎంపీడీఓ డిపార్ట్మెంట్స్ కానీ, వాలంటీర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ అందరూ కూడా స్టిల్ దగ్గర ఇంకా వర్క్ చేస్తున్నారు. ఎవరికైతే వాళ్ళకి పాజిటివ్ ఆర్ ప్రైమరీ పాజిటివ్స్ అండ్ సెకండరీ కాంటాక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ షిఫ్ట్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. సో అక్కడ ఆల్మోస్ట్ 2 కేసెస్, అక్కడ చాగల్లో 2 కేసెస్ వచ్చాయి, వాడపల్లిలో నియర్ బై వాడపల్లిలో కేసు వచ్చింది. సో అక్కడ కూడా మనకి ఇంతకుముందు మన సినారియో ఉండేది ఏంటంటే, మోస్ట్లీ సిటీస్లోనే ఉంటుందని చెప్పేసి ఒక సినారియో ఉండేది. కాకపోతే ఇప్పుడు పల్లెటూరులో కూడా మనకి కేసులు వస్తున్నాయి. సో ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి. సో చాగల్లు అండ్ వాడపల్లి రెండు విలేజెస్ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ కూడా ద బెస్ట్ టీమ్ ఉంది, బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు, దే విల్ టేక్ కేర్. అన్ఫార్చునేట్గా వచ్చింది కాబట్టి మనం చేసేదేం లేదు. సో నెక్స్ట్ ఏంటన్నది వాళ్ళు ప్లాన్ చేస్తారు, కంగారు పడాల్సిన లేదు. నెక్స్ట్ మనకి కోవిడ్ విషయం తీసుకుంటే, మనకి కోవిడ్లో డిఫరెంట్ సోర్స్ ఆఫ్ మనకి ట్రాఫిక్ ద్వారా మనకి టెస్టులు చేయడం జరుగుతుంది. ఆ సోర్స్ ఏంటంటే ఆల్రెడీ 104 కాల్ సెంటర్ ద్వారా మనకి టెస్టులు వస్తున్నాయి. దాంతోపాటు టెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆరోగ్య సేతు యాప్ నుంచి కూడా టెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నారు. దాని తర్వాత ఫార్మసీ, మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి మందు షాప్లో ఎవరైతే మందులు కొనుక్కుంటారో వాళ్ళు ఇన్ కేసు వాళ్ళకి ఏమైనా కాఫ్ రిలేటెడ్ లైక్ కోవిడ్ రిలేటెడ్ ఏమైనా సింటమ్స్ ఉంటే వాళ్ళని మనం ఎవరైనా పొరపాటున వాళ్ళు తెలియకపోవచ్చు. జనరల్గా కొంతమందికి ఆస్థమెటిక్ ఉంటారు, కొంతమంది తగ్గుండి ఉంటుంది, వాళ్ళకి పలానా కోవిడ్ అని తెలియకపోవచ్చు. ఎందుకంటే కోవిడ్కి మోస్ట్లీ సింటమాటిక్ కేసెసే రావాలని లేదు, అసింటమాటిక్స్ చాలామంది వస్తున్నారు. మైల్డ్ కాఫ్ ఉన్నా సరే వాళ్ళకి ఏంటో మామూలు జస్ట్ కాఫీ కదన్నట్టుగా వాళ్ళు మెడికల్ షాప్స్లో వెళ్ళి మందులు కొనుక్కుంటున్నారు. వాళ్ళని కూడా మన గవర్నమెంట్, వాళ్ళని కూడా మనం ట్రేస్ చేయాలని ఒక ఉద్దేశంతో మనకి ఫార్మసిస్టులు ఎవరికైతే మెడికల్ షాప్స్ కొవ్వూరులో ఉంటాయో వాళ్ళకి కూడా ఒక యాప్ ఇచ్చింది. ఆ యాప్లో వాళ్ళు ఎంటర్ చేస్తారు, ఎంటర్ చేయగానే వాళ్ళ డేటా ఎంటర్ అవుతుంది. సో మనకి ఈ 3-4 సోర్సెస్ ట్రాక్ నుంచి మనకి ఈ టెస్ట్ రిక్వెస్ట్ రావడం జరుగుతుంది. సో మనం టెస్ట్ రిక్వెస్ట్ ఎవరికైతే చేస్తున్నామో మనకి ఇటువంటి టెస్టులు అయితే మనకి బ్యాక్డ్రాప్ ఏం లేదు, బ్యాక్లాగ్ కానీ బ్యాక్ డ్రాప్స్ కానీ ఏం లేవు. ఎవరు వచ్చినా సరే టెస్టులు చేస్తున్నాము. టెస్ట్ రిక్వెస్ట్ ఎవరు చేసినా సరే మేము వానికి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మేము ఇంకా టెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మనం ఈ ఫార్మసీ యాప్లో ఎవరైతే వచ్చారో కొంతమందికి రిఫ్యూజ్ చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే బెటర్ చేయించుకోవడం బెటర్, ఎందుకంటే రేపు పొద్దున్న ఏం అయిన తర్వాత మనం చేసుకోకుండా ముందే చేసుకోవడం బెటరు. సో నా సజెషన్ ఏంటంటే, ఎవరికన్నా మీ త్రూ ఫార్మసీ గురించి మేము టెస్ట్ రిక్వెస్ట్ మీకు వచ్చినప్పుడు మేము మీకు కాల్ చేసి ఆర్ మేము డైరెక్ట్గా మిమ్మల్ని ఫేస్ చేసి టెస్ట్ చేయించుకోండి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా చేయించుకుంటేనే మంచిది. ఇన్ కేసు టెస్ట్ చేయించుకుంటే మీకు ఆల్మోస్ట్ 2-3 డేస్లో మీకు టెస్ట్ మీకు డైరెక్ట్గా మీకు మెసేజ్ వచ్చేస్తుంది. మెసేజ్ రాగానే మీకు మీన్ కోవిడ్ సంబంధించి మీకు కూడా కొంచెం టెన్షన్ తగ్గుతుంది. సో నా సజెషన్, ఎవరికైనా టెస్ట్ రిక్వెస్ట్ అయితే, టెస్ట్ కావాలనుకుంటే ఆల్రెడీ మీకు చెప్పినట్టు త్రూ వాలంటీర్స్ ఆర్ త్రూ ఏఎన్ఎంస్ ఆర్ త్రూ ఆషాస్ మీరే ఆరోగ్యులు ఉంటారు, త్రూ వాళ్ళతో అప్రోచ్ అవ్వండి, మేము టెస్ట్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్. ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఇప్పుడు
ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను చూసిన ప్రాబ్లం ఏమవుతుందంటే, హాస్పిటల్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కోవిడ్ టెస్ట్ లేకపోతే మేము కేసు డీల్ చేయలేము. నెక్స్ట్ ఇన్కేస్ ప్రెగ్నెంట్ ఉమెన్ కాదు, ఎవరన్నా ఇన్కేస్ సర్జరీస్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళు కోవిడ్ టెస్ట్ అయితేనే టెస్ట్ చేయము అని డాక్టర్స్ అంటున్నారు. వాళ్ళు బయట హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ అంటున్నాయి, ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ చూసుకోవాలి, నెక్స్ట్ హాస్పిటల్ సేఫ్టీ చూసుకోవాలి. అందులో పెద్ద ఇబ్బంది పడాల్సింది మనం, ఏదో వాళ్ళని బ్లేమ్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో ఎవరిని అలాగే ఫేస్ చేస్తారో అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవుతాయి. సో నా సజెషన్ ఏంటంటే, ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఆల్రెడీ చాలామంది టెస్టులు చేస్తున్నాం. ఇన్ కేస్ ఎవరన్నా ఈటీడీ, ఐ మీన్ ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ దగ్గరికి వచ్చిన వాళ్ళు, లేదా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనకి ఇంకో 1 మంత్లో వాళ్ళకి డెలివరీ పుల్లు పోసుకుంటారు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే మనకి లాస్ట్ 1 మంత్ 1.5 మంత్లో మనకి కొన్ని డెలివరీస్ ఎర్లీగా అవ్వచ్చు, కొంతమంది థ్రెటన్ అవ్వచ్చు, కొన్ని ప్రెగ్నెన్సీస్ తొందరగా రావచ్చు. మనం చెప్పలేం ఏ కండిషన్, ఏ మదర్ కండిషన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం కాబట్టి. సో ఎవరైతే మనకి డెలివరీ దగ్గరకు ఉన్నారో వాళ్ళందరూ 1.5 మంత్ బిఫోర్ కానీ 1 మంత్ బిఫోర్ కానీ మీరు మీ ఏఎన్ఎంస్ కానీ లోకల్ ఏఎన్ఎంస్ అండ్ ఆశాస్ అప్రోచ్ అయ్యి మీరు టెస్ట్ చేయించుకుంటాం మంచిది. టెస్ట్ చేయించుకుంటే రేపొద్దు మీకు అలాంటి ప్రాబ్లం రాదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా టెస్ట్ రిపోర్ట్ చూపించవచ్చు. ఆల్రెడీ మీకు మీకు డాక్యుమెంటేషన్ కావాలంటే మీకు ఆల్రెడీ మీ త్రూ వెబ్ పోర్టల్ ద్వారా మీకు ఆల్రెడీ ఎస్ఎంఎస్ వచ్చి ఉంటుంది, దాని ద్వారా మీకు ఆ ప్రూఫ్ చూపించుకోవచ్చు. సో దానివల్ల మీకు ఇబ్బంది ఉండదు. సో టెస్ట్ అనేది చేయించుకుంటాం మంచిది. సో నా ఉద్దేశం ప్రెగ్నెంట్ ఉమెన్స్ అండ్ మీరందరూ ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోండి. ఇది నా సజెషన్ మాత్రమే. ఆల్మోస్ట్ 2 o'clock అయింది, 2 a.m. ఇన్ ద మార్నింగ్. సో ఈ కోవిడ్స్ రిలేటెడ్ ఆల్రెడీ మీకు ఆల్మోస్ట్ సింప్టమ్స్ తెలుసు, కాఫ్ అని, నెక్స్ట్ జ్వరం, దగ్గు, ఆవేశం, కొన్ని కొన్ని సింప్టమ్స్ ఆల్రెడీ మీకు తెలుసు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసు. కాకపోతే నా వైపు నుంచి కొన్ని చెప్పాలనుకుంటున్నాను, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అందరూ జాగ్రత్తగా ఉండి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్లు ఖచ్చితంగా వేర్ చేసుకుంటూ మీకు వీలంత మట్టుకుని మీరు హ్యాండ్ వాష్ చేసుకుంటూ కోవిడ్ నుంచి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.